కాలంలో పట్టణాలు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్శి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ బాబు సూచించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లలు వృద్ధులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పిల్లలు, పిల్లలైతే మాత్రం ఎక్కువగా నీడ పట్టునే ఉండాల్సి వస్తుంది. మరి చిన్నపిల్లలైతే గంటకు ఒకసారి రెండు గంటల ఒకసారి తడిగుడ్డతో ఒళ్ళు చూడాల్సి వస్తుంది. ఎక్కువగా డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలందరూ. డీహైడ్రేషన్కి వెళ్ళిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంటాయి వీళ్ళకి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైనప్పుడు ఫిట్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది చిన్నపిల్లలు కొంతమందిలో. కాబట్టి కంపల్సరిగా తల్లిదండ్రులు వాళ్ళని గమనించి డీహైడ్రేషన్ కాకుండా వాళ్ళకి వాటర్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఎక్కువగా డీహైడ్రేషన్ వచ్చిన వాళ్ళు కొంచెం ఓఆర్ఎస్ అనే లిక్విడ్ ఇస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు అంటారా, ఇంక పెద్దవాళ్ళు ఎండ తినకుండా ఒక ఎండకు కొట్టుకుని పోయినా కూడా ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ప్రొటెక్షన్ అంటే సపోజ్ గొడుగు లేకపోతే ఇంకోటి సంథింగ్ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా ముస్లిం వాళ్ళు అబౌ 65 ఇయర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. ఒకవేళ ఇబ్బంది ఉన్నా లేకపోయినా కూడా రెండు రోజులకు ఒకసారైనా కానీ ఓరల్ రీహైడ్రేషన్ చేయడం, అంటే ఐ మీన్ ఓఆర్ఎస్ అన్నమాట, ఓఆర్ఎస్ తీసుకోవడం రెండు రోజులకు ఒకసారైనా కొద్దిగా తీసుకోవడం పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలా ముఖ్యం. ఎందుకంటే బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ సోడియం క్లోరైడు ప్లస్ పొటాషియం ఇట్లాంటివన్నీ కూడా లెవెల్స్ ఇచ్చేవాళ్ళు రెండు రోజులు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. పొటాషియం కానీ సోడియం క్లోరైడ్ వెళ్తూ ఉంటుంది చెమట రూపంలో. కాబట్టి వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. మెయిన్ ఈ సన్స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరం. సన్స్ట్రోక్ వల్ల చాలా డెత్లు కూడా వస్తుంటాయి. కానీ లక్కీగా మన దర్శి ఏరియాలో ఇంతవరకు నాకైతే నోట్ కాలేదు. సన్స్ట్రోక్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవాలంటే మెజర్మెంట్స్ అంటే గొడుగు వేసుకునేటం, లేదంటే దాదాపుగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఆపుకొని ఇంట్లోనే ఉండటం చేస్తే మంచిది. షుగర్ పేషెంట్స్ మెయిన్గా, ఇంకొకటి హైపర్టెన్సివ్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా డీహైడ్రేషన్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉన్నటువంటి సింకోపర్ అటాక్స్లో కడు తిరిగి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే, వీళ్ళందరూ ఎండకి పోకుండా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ప్రయాణాలు కానీ మిగిలిన ప్రోగ్రామ్స్ కానీ ఆపుకొని ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ వయసులో పెద్దవాళ్ళకి కానీ విన్నవించుకుంటారు.